దేవుని నమ్మినటువంటి పిల్లలు క్రైస్తవులు దేవుని పిల్లల కోసం ప్రార్థన చేయాలి. అందుకనే మనం అంటుంటాం నా కొరకు ప్రార్థన చేయండి, మీరు ఎలా ఉన్నారంటే దేవుడి దయ వలన మీ ప్రార్థన వలన బాగున్నానండి అని అంటాం. అంటే ఒకరికి ఒకరు ప్రార్థన చేసుకుంటారా? అవును. అలాగ చేసుకోకపోతే దేవునికి విరోధముగా పాపము చేసిన వాడనగుదును అని ఒక సమయలు ప్రవక్త పాపము గూర్చి అది నాలో ఎలా సంభవిస్తుందో దాని మూలాలను చెప్పాడండి. దేవుని నమ్మిన పిల్లలు దేవునితో ప్రార్థనలో ఏకీభవించాలా? అవును. నా కొరకు నేను ప్రార్థన చేసుకుంటాను, అలాగే మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానుట వలన ఒకవేళ ఒక సేవకుడు ప్రార్థన చేయటం మానేశాడు అని అంటే అది దేవునికి విరోధముగా పాపము చేసిన వాడు నగుదును అని అంటున్నాడు. తన పిల్లల కొరకు దేవునికి ప్రార్థన చేయకుండా ఉండటం అనేటువంటిది పాపము కిందికి పనిగారింపబడుతుందన్న సంగతి ఎంతమంది క్రైస్తవులకు తెలిసి చెప్పండి. దేవుని నమ్మిన పిల్లలు తమ పిల్లల కొరకు ప్రార్థన చేస్తారు. మరి ఆ పిల్లలు ఎలా ఉన్నారో చెప్పరా? పలానా వారికి రోగాలున్నాయి, నొప్పులున్నాయి, బాధలున్నాయి, ఇరుకులున్నాయి, ఇబ్బందులున్నాయి, అన్ని ఉన్నాయని దేవుడికి మనం విన్నవించుకుంటున్నామే కానీ మన జీవితం ఎలాగుందో ఒక్కసారి చెప్పగలుగుతున్నారా? నా మట్టుకు నేను ప్రార్థన చేసుకుని నా మట్టుకు నేను జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది అంటున్నాడా? లేదు. అలాగ ఉంటే నేను పాపం చెయ్యని వాడిగా ఉంటాను. కానీ దేవుని ప్రజల యోగక్షేమాల నిమిత్తము దేవునికి ప్రార్థన చేయకపోవటం అనేది లేదా ప్రార్థన చేయటం మానేయటం అనేటువంటిది దేవునికి విరోధముగా పాపము చేసిన వాడనగుదును అని అంటున్నాడు.